మన టీమిండియా రీసెంట్గా న్యూజిలాండ్ టీమ్ మీద వైట్ వాష్ అయింది. మన వాళ్ళ 92 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం 3 మ్యాచ్ల సిరీస్లో వైట్ వాష్ అయ్యాం. అండ్ వైట్ వాష్కి కారణంగా చెప్పుకోవడానికి చాలానే రీజన్స్ ఉన్నాయి. అయితే అందులో పెద్దగా వినిపిస్తున్న కారణం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. సీ వైట్ వాష్ తర్వాత ఇప్పుడు గంభీర్ మీద ప్రెజర్ పెరిగిందంట. ఇన్ఫ్యాక్ట్ ఒక రిపోర్ట్ వచ్చింది, బీసీసీఐ బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత గంభీర్ యొక్క ఓవర్ పవర్ను కట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. సో మనం చూసాం, మన టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గంభీర్ చాలా అంచనాల మధ్య మన టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టాడు. మెయిన్లీ బీసీసీఐ తనకి చాలా పవర్ ఇచ్చింది, అతను కోరుకున్న శాలరీ తీసుకుంటున్నాడు. అలాగే తనతో పాటు కోచింగ్ స్టాఫ్లో బీసీసీఐ వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళు కాకుండా తనకు నచ్చిన వాళ్ళని తీసుకొచ్చాడు. ఐ మీన్, బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్కెల్ను, బ్యాటింగ్ కోచ్గా రియాన్ టాండస్కెటేను, అండ్ అసిస్టెంట్ కోచ్గా చూసుకుంటే అభిషేక్ నాయర్ను తీసుకొచ్చాడు. సో వీళ్ళ ముగ్గురు కూడా ప్రీవియస్గా గంభీర్తో వర్క్ చేసిన వాళ్ళే, మెయిన్లీ రియాన్ టాండస్కెటే మరి అభిషేక్ నాయర్. వీళ్ళిద్దరు డైరెక్ట్గా కేకేఆర్ టీం నుండి మన టీమిండియాలోకి కోచెస్గా ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో బీసీసీ అయితే గంభీర్ను కోచ్గా చేయడమే కాదు, అతనికి కావాల్సినంత శాలరీ ఇస్తామన్నారు. అలాగే తనకి నచ్చిన వాళ్ళని కోచింగ్ స్టాఫ్లో పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇవే కాదంట, ఇంకా చాలా పవర్స్ ఇచ్చారంట. సెలక్షన్ కమిటీ యొక్క మీటింగ్స్కు గంభీర్ని ఆధార్ కానిచ్చారంట. అలాగే టీమ్ సెలక్షన్ విషయంలో ఇప్పటివరకు అతనికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారంట. అంటే నీకు కావాల్సిన ప్లేయర్స్ని సెలక్షన్ కమిటీని అడిగి వాళ్ళ ద్వారా సెలెక్ట్ చేసుకొని చెప్పి పవర్ ఇచ్చారంట. సో ప్రీవియస్గా చూసుకుంటే ఇలాంటి పవర్స్ ఏ కోచెస్కు కూడా ఇవ్వలేదు. ఐ మీన్, రవి శాస్త్రికి కానీ రాహుల్ ద్రావిడ్కి కానీ ఇప్పుడు కూడా అలాంటి పవర్ ఇవ్వలేదంట. బట్ గంభీర్ని మాత్రం బీసీసీఐ చాలా స్పెషల్గా ట్రీట్ చేసింది, ఎందుకంటే ఆబ్వియస్ రీజన్, అతను మనకి మంచి ఫలితాలు తీసుకొస్తాడని చెప్పి. మెయిన్లో అతని అండర్లో మన టీమిండియా ఒక స్ట్రాంగెస్ట్ టీమ్గా బిల్డ్ అవుతుందని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ గంభీర్ కోచ్గా అయిన తర్వాత చూసుకుంటే రిజల్ట్స్ కంప్లీట్లీ ఆపోజిట్గా కనిపిస్తున్నాయి. మన టీమిండియా 1 టీమ్గా పైకి దూసుకెళ్ళడం కాదు, కిందకి పడిపోతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఘోర పరాజయాలు చవి చూస్తున్నారు. సో గంభీర్ కోచ్కి వచ్చిన తర్వాత మన టీమిండియా శ్రీలంక టూర్కి వెళ్ళింది. అండ్ అక్కడ చూసుకుంటే T20 సిరీస్ను వైట్ వాష్ చేసిన వన్డే సిరీస్లో ఘోరంగా ఓడిపోయారు. మెయిన్లీ 27 ఏళ్ల తర్వాత మన టీమిండియా శ్రీలంక మీద వన్డే సిరీస్ ఓడిపోయింది. అలాగే సిరీస్లో చూసుకుంటే మన బ్యాట్స్మెన్ 3 మ్యాచ్లో కూడా ఆల్అౌట్ అయిపోయారు. అంటే మన వల్ల సిరీస్లో ఏ మ్యాచ్లో కూడా కంప్లీట్ ఓవర్స్ ఆడలేకపోయారు. సో మన టీమిండియాకి ఇప్పటివరకు వన్డే క్రికెట్ చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఒక 3 మ్యాచ్ల సిరీస్లో 30 వికెట్లు కోల్పోవడం జరిగింది. అండ్ దాని ఏడాది చూసుకుంటే మన టీమిండియా 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడారు, విచ్ మీన్స్ ఈ ఏడాది మన టీమిండియాకు వన్డే ఫార్మాట్లో ఒక విజయం కూడా నమోదు కాలేదు. సో దీంతో 45 ఏళ్ల తర్వాత మన టీమిండియా ఒక క్యాలెండర్ ఇయర్ను ఒక వన్డే విక్టరీ లేకుండా ముగించడం జరిగింది. సో గంభీర్ కోచింగ్లో మన టీమిండియాకు మొదటి సిరీస్లోనే ఒక ఎదురుదెబ్బ తగిలింది. వాడి తర్వాత చూసుకుంటే బంగ్లాదేశ్ టీం మీద కంబ్యాక్ చేశారు, టెస్ట్ సిరీస్ను వైట్ వాష్ చేశారు, అలాగే T20 సిరీస్ను కూడా వైట్ వాష్ చేశారు. మీలా కాన్పూర్ టెస్ట్లో మన వాళ్ళు ఆడిన ఆట మీద చాలా ప్రశంసలు వచ్చాయి. బడిగిన మరోసారి రీసెంట్గా చూసుకుంటే మన టీమిండియా మళ్ళీ డౌన్ఫాల్ చూసింది. న్యూజిలాండ్ చేతిలో సొంత గడ్డ మీద సిరీస్ ఓడిపోయారు, అది కూడా 12 సంవత్సరాల తర్వాత. అయితే దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వైట్ వాష్ అవ్వడం. ఇప్పటివరకు మన టీమిండియా సొంత గడ్డ మీద ఎప్పుడు కూడా వైట్ వాష్ కాలేదు, ఫర్ ది ఫస్ట్ టైం వైట్ వాష్ అయ్యారు. సో ఇప్పుడు వైట్ వాష్ అయితే గంభీర్ నేసే కోచ్కి అయితే చాలా హర్ట్ చేసింది. తనకి పర్సనల్గా ఒక ఘోర పరాభవమే కాకుండా ఇప్పుడు అతని పవర్స్ కూడా పోయేలా కనిపిస్తున్నాయి. మెయిన్లీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మన టీమిండియా ఫామ్ ఎలానో కొనసాగి WTC ఫైనల్కు క్వాలిఫై కాకపోతే గంభీర్ పవర్స్ పీకేస్తారంట. తనని కేవలం హెడ్ కోచ్గా మాత్రం ఉంచి సెలక్షన్ విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వరు. మెయిన్లీ సెలక్షన్ విషయంలో గంభీర్ కోల్కతా ప్లేయర్స్ను బాగా ఎంకరేజ్ చేశాడు. ఐ మీన్, చాలా కాలం తర్వాత వరుణ్ చక్రవర్తిని T20 ఫార్మాట్లోకి తిరిగి తీసుకొచ్చాడు. అలాగే హర్షిత్ రాణా విషయంలో చూసుకున్న కేకేఆర్ టీంకు కొంత ఫేవర్ చేశాడు. మెయిన్లీ న్యూజిలాండ్తో జరిగిన హోమ్ సిరీస్లో అతని సెలక్షన్ విషయంలో చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. సో మొత్తం మీద ఇప్పుడు అడితిరిగి గంభీర్ మీదకి చాలా ఫోకస్ వచ్చింది. అయితే అసలు ఈ ఓటములకి మనం పూర్తిగా గంభీర్నే బ్లేమ్ చేయడం కరెక్టేనా? సో గంభీర్ కోచ్కి వచ్చిన తర్వాత అయితే మన టీమిండియా కల్చర్లో చాలా మార్పులు చూసాం. ఐ మీన్, మన ప్లేయర్స్ యొక్క మైండ్ సెట్ చాలా వరకు చేంజ్ అయ్యింది. దూకుడనే మంత్రంని గట్టిగా నమ్ముకుని ముందుకు పోతున్నారు. బట్ మనకి ఫార్ములా T20 ఫార్మాట్లో వర్క్ అయినంత బెటర్గా టెస్ట్ ఫార్మాట్లో వర్క్ కావట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు బీసీసీఐ 3 ఫార్మాట్స్లో గంభీర్కి కోచింగ్ ఇచ్చి తప్పు చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే గంభీర్కి చూసుకుంటే ప్రీవియస్గా హెడ్ కోచ్గా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. కనీసం అతను ఎప్పుడూ జూనియర్ టీమ్స్కి కూడా కోచింగ్ చేయలేదు, కేవలం మెంటర్గా మాత్రమే ఉన్నాడు. అది కూడా లక్నో టీంకు, మరి కేకేఆర్ టీంకు. సో ఏడాది అతను కేకేఆర్ మెంటర్గా ఉన్నప్పుడు ఆ టీం కప్పు గెలిచింది, దీంతో ఫోకస్ మొత్తం గంభీర్ మీదకి వెళ్ళిపోయింది. అతను ఎలాగైనా సరే హెడ్ కోచ్గా మార్చాలని చెప్పి బీసీసీఐ బ్లైండ్గా వెళ్ళిపోయింది. కానీ గంభీర్ చూసుకుంటే కోచ్గా మారిన తర్వాత షార్టర్ ఫార్మాట్లోనే మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాడు, లాంగర్ ఫార్మాట్స్లో మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకంటే ఆబ్వియస్ రీజన్, అతను మెంటర్గా ఉంది T20 ఫార్మాట్లు ఆడే టీమ్స్కే. అతను ఇప్పుడు వన్డే మరియు టెస్ట్ ఫార్మాట్లు ఆడిన టీంకు మెంటర్గా ఉండలేదు, అలాగే కోచింగ్ అస్సలు చేయలేదు. సో గంభీర్కు కాస్త కూస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నది T20 ఫార్మాట్ వరకు మాత్రమే. దీంతో అతను T20 ఫార్మాట్లోనే మన టీమిండియాకు మంచి రిజల్ట్స్ అందిస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ అతను కోచ్కి వచ్చిన తర్వాత మన టీమిండియా ఒక్క T20 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. తనైతే లాంగర్ ఫార్మాట్స్లో చూసుకుంటే శ్రీలంక మీద వన్డే సిరీస్ ఓడిపోయారు, అండ్ ఇప్పుడు న్యూజిలాండ్ టీం మీద వైట్ వాష్ అయ్యారు టెస్ట్ ఫార్మాట్లో. సో యాక్చువల్గా లాంగర్ ఫార్మాట్స్లో కోచ్గా గంభీర్కు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం ఇప్పుడు చాలా మైనస్గా మారింది. అదే మీరు ప్రీవియస్ కొన్న కోచెస్ని తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది,
అట్లీస్ట్ జూనియర్ టీమ్స్ కైనా సరే కోచింగ్ చేసేప్పుడు మన టీమిండియాకి హెడ్ కోచ్గా మారారు. బట్ గంభీర్ మాత్రమే కోచింగ్ విషయంలో ఫాస్ట్ ట్రాక్ అయిపోయాడు. డైరెక్ట్గా ఒక ఐపీఎల్ టీం మెంటర్ నుంచి మన టీమిండియా హెడ్ కోచ్గా మారిపోయాడు, అది కూడా 3 ఫార్మాట్స్లో. సో ఇప్పుడు గంభీర్ ఏం చేస్తున్నారంటే T20 ఫార్మాట్లో వాడిన టాక్టిక్స్నే టెస్ట్ ఫార్మాట్లో కూడా వాడడం స్టార్ట్ చేశాడు. మన ప్లేయర్స్ని అగ్రెసివ్ ఆడమన్నట్టు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ మన టీంలో ఏ బ్యాట్స్మెన్ కూడా క్రీజులో సెట్ అయ్యేందుకు ఎక్కువ టైం తీసుకోవట్లేదు, క్విక్గా రన్స్ కొట్టాలని చెప్పి వాళ్ళ మీద వాళ్ళే ఒత్తిడి పెంచుకుంటున్నారు. సో ఈ ఫార్ములా అయితే బంగ్లాదేశ్ లాంటి టీం మీద వర్కౌట్ అయింది. అండ్ 2 మ్యాచ్లకి చూసుకున్న మన వాళ్ళకి కొంతవరకు వికెట్ కూడా బాగానే కలిసి వచ్చింది. కానీ న్యూజిలాండ్తో సిరీస్ వచ్చేసరికి పరిస్థితి అలా లేదు. మన వాళ్ళు వాళ్ళని కౌంటర్ చేద్దామని తీసుకున్న గోతులు మన వాళ్ళే పడ్డారు. సో యాక్చువల్గా ర్యాంక్ టర్నర్స్ పిచ్చెస్ వల్ల మన టీమిండియా బ్యాట్స్మెన్ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు. బట్ మన టీమిండియా ఎప్పుడు కూడా హోమ్ సాయిల్ మీద ఇంత ఘోర పరాభవాన్ని మూట కట్టుకోలేదు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ బాగుండేది. సో తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీన్ని అబ్జర్వ్ చేసి ఉండరు. మన టీమిండియాకి గత 2-3 సంవత్సరాల్లోనే ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండాలి. కానీ మన లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా సందర్భాల్లో మనల్ని సేవ్ చేశారు. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నేను మన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ని కూడా షేర్ చేశాను. గత 4 గేళ్లలో మన హోమ్ సాయిల్ మీద మన మెయిన్ బ్యాటర్స్ కంటే ఆల్రౌండర్స్ పెర్ఫార్మెన్సే బాగుంది. ఐ మీన్ లోయర్ ఆర్డర్లాడే జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్ మరియు అశ్విన్ ఇలాంటి ప్లేయర్స్ చాలా సందర్భాల్లో ఎక్కువ రన్స్ కొట్టారు. కానీ మన మెయిన్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురు యావరేజ్ వాళ్ళకంటే తక్కువగా ఉంది. ఈవెన్ శుభ్మన్ గిల్ యావరేజ్ కూడా జస్ట్ 40 అబోవ్ ఉంది. సో మనకు హోమ్ సాయిల్ మీద గత 4 గేళ్లలో కన్సిస్టెంట్గా రాణించింది లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరి రిషబ్ పంత్ అండ్ యశస్వి జైస్వాల్. వీళ్ళు మాత్రమే మనకి బ్యాటింగ్లో ఎక్కువగా కంట్రిబ్యూట్ చేశారు. దీంతో మన టీం చాలా సందర్భాల్లో ఓడిపోయే మ్యాచ్లు కూడా గెలవగలిగారు అండ్ ఓవరాల్గా సిరీస్లు కూడా గెలిచారు. కానీ సిరీస్లో చూసుకుంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి పెద్దగా పెర్ఫార్మెన్స్ రాలేదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 మ్యాచ్లు అక్షర్ పటేల్ బెంచ్ మీద కూర్చోబెట్టడం కూడా మన టీమిండియాకు బాగా బ్యాక్ఫైర్ అయ్యింది. అట్ ది సేమ్ టైం మనకి ఇంగ్లాండ్ సిరీస్లో 700 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన జైస్వాల్ ఈ సిరీస్లో పెద్దగా రాణించలేదు. సో మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి సేవ్ వేసుకున్న బ్యాటర్స్ ఈ సిరీస్లో చేతులు ఎత్తేసారు. దీనివల్ల మన మెయిన్ బ్యాటింగ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోయింది. అండ్ సాడ్ థింగ్ ఏంటంటే ఇలా ఎక్స్పోజ్ అవడం గంభీర ఎరాలో జరిగింది. అండ్ ఇంకా అన్నోటిస్డ్ థింగ్ ఏంటంటే డబ్ల్యూటీసీ వచ్చిన దగ్గర నుండి మన వాళ్ళు ఎక్కువగా ర్యాంక్ టెనర్ వికెట్స్ వాడుతున్నారు. సో మన వాళ్ళు ఎలాగైనా సరే ప్రతి మ్యాచ్లో కూడా రిజల్ట్ తీసుకురావాలని చెప్పి ఇలాంటి ర్యాంక్ టెనర్ వికెట్స్ తయారు చేస్తున్నారు. కానీ ఇలాంటి వికెట్స్ మీద ఆపోనెంట్ బ్యాట్స్మెనే కాదు మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఆడలేరు. సో సింపుల్గా చెప్పాలంటే గత 2-3 ఏళ్ల నుంచి వెంటాడుతున్న మన ఫెయిల్యూర్ ఇప్పటిదాకా నొక్కు నొక్కు ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే సడన్గా అది గంభీర ఎరాలు బర్స్ట్ అయిపోయింది. దీనివల్ల మనం ఈ వైట్ వాష్కి పూర్తిగా గంభీర్ని బ్లేమ్ చేయలేం. తను తీసుకున్న కొన్ని నిర్ణయాలతో పాటు మన మెయిన్ బ్యాటర్స్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. బట్ ఎనివే ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఓవరాల్ లుక్లో ఎలా కనిపిస్తుందంటే గంభీర్ కోచింగ్లో మన వాళ్ళు హోమ్ సిరీస్లో వైట్ వాష్ అయ్యారని చెప్పి దీనివల్ల ఇప్పుడు హెడ్ కోచ్గా అతని మీద చాలా ప్రెజర్ పెరగబోతుంది. ఇన్ఫాక్ట్ మన క్యాప్టెన్ రోహిత్ శర్మ కూడా అతని క్యాప్టెన్స్ విషయంలో చాలా ఒత్తిడి పెరుగుద్ది సారి. సో మన వాళ్ళు ఇప్పుడు పరాభవం నుండి బయటకు రావాలంటే ఇంకా బీజేటీ ఒక్కటే ఛాన్స్. మన వాళ్ళు ఆస్ట్రేలియా మీద సిరీస్ గెలవాలి, అది కూడా 4-0 లేదా 4-1 తేడాతో. అప్పుడు మాత్రమే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళగలరు. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్ గొడవ పక్కన పెట్టినా మన వాళ్ళు కనీసం సిరీస్ గెలిచినా చాలు, చాలా వరకు రిలీఫ్ వస్తుంది. సో నేనైతే న్యూజిలాండ్తో సిరీస్ స్టార్ట్ కాకముందే గంభీర్కు కోచ్కి ఎదురయ్యే సవాల్స్ గురించి ఒక వీడియో చేశాను. అండ్ వాటిలో చూసుకుంటే అతను మొదటి మెట్టి మీద కుప్పకూలిపోయాడు. సో దీంతో ఇప్పుడు బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా మన టీమిండియా ఓడిపోతే మేబీ అతను కోచింగ్ విషయంలో మార్పులు చేసే అవకాశాలు ఉంటాయి. ఐ మీన్ టెస్ట్ ఫార్మాట్ కంటే సెపరేట్గా ఒక కోచింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అతను మనకు హోమ్ సాయిల్ మీద బెటర్ రిజల్ట్ తీసుకురాలేకపోయాడు, అలాగే ఫారెన్ కంట్రీస్లో చూసుకుంటే ఒకవేళ బీజేటీ ఓడిపోతే అక్కడ కూడా మంచి రిజల్ట్ రాలన్నట్టే. ఇన్ఫాక్ట్ నేను అడిగితే టెస్ట్ ఫార్మాట్కి ఒక సెపరేట్ కోచ్ ఉంటే నేను బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఎడితిరిగి టెస్ట్ ఫార్మాట్కి ఒక టీంను, T20 ఫార్మాట్కి ఒక టీంను పెడుతున్నారు. అలాంటప్పుడు 2 ఫార్మాట్లకు ఒక కోచ్ ఎందుకు? సో గంభీర్ను T20 మరియు 1 డే ఫార్మాట్ వరకు మాత్రమే కోచ్గా పెట్టి టెస్ట్ ఫార్మాట్లో లక్ష్మణ్ లాంటి వాళ్ళని కోచ్గా తీసుకురావాలి. అప్పుడే మన వాళ్ళు డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఆడగలడం మొదలు పెడతారు. అట్ ది సేమ్ టైం ఒక 2 ఇయర్స్లో గంభీర్కి వైట్ బాల్ ఫార్మాట్స్లో కోచ్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందున తర్వాత అతను కావాలనుకుంటే టెస్ట్ ఫార్మాట్లో కూడా మరోసారి కోచ్గా మారచ్చు. సో ప్రస్తుతానికైతే గంభీర్ కోచింగ్ విషయంలో ఆల్రెడీ అలజడి స్టార్ట్ అయిపోయింది. చూడాలి మరి అతను బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాంటి కంబ్యాక్ చేస్తాడనేది.